హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. మనకి రీసెంట్గానే చూసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్టేకింగ్లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే నోటిఫికేషన్లో ఓవరాల్గా మనకి 163 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, అంటే 163 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్, అంటే ఈ రిక్రూట్మెంట్లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి, వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనే వివరాలు స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకుందాం. ఇన్ కేస్ మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్పై ఇంట్రెస్ట్ అనేది ఉంటే వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు ఈ నోటిఫికేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటి డేట్స్ అనేది తెలుసుకుందాం. ఆ డేట్స్లోకి ఒకసారి వెళ్ళినట్లయితే, యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఆన్లైన్లో ఈ నెల 6వ తారీఖు ఉదయం 10 గంటలకి రిలీజ్ అయింది. అంటే మార్చి నెల 6వ తారీఖు ఉదయం 10 గంటలకి ఈ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఈ జాబ్స్కి మనకి 6వ తారీఖు నుంచి అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పి మెన్షన్ చేసి, అప్లై అయితే చేయడానికి లాస్ట్ డేట్ మనకి ఈ నెల 31వ తారీఖు, అంటే మార్చి 31వ లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇవైతే ఈ నోటిఫికేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్. ఇక నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్ ఏవైతే పోస్ట్ ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ మీకు ముందుగా చెప్పాను కదా, 163 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి, వీటిని మనకి 15 కేటగిరీ పోస్టుల కింద డివైడ్ అయితే చేశారు. అయితే ఈ 17 కేటగిరీ పోస్టుల వివరాలు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలనే డౌట్ అయితే మీకు రావచ్చు. బట్ ఈ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకి 5 ఇయర్స్ అని, 3 ఇయర్స్ అని, 2 ఇయర్స్ అని ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాంటి ఎక్స్పీరియన్స్ అన్న పోస్టులు అన్నింటినీ స్కిప్ చేయగా ఈ నోటిఫికేషన్లో కొన్ని ఇంట్రెస్టింగ్గా కొన్ని పోస్టులు ఉన్నాయి, వాటి వివరాలని తెలుసుకుందాం. ఇప్పుడు ఆ పోస్టులు ఏంటి అనే వాటి గురించి ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను ఏవైతే ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న పోస్టులు ఉన్నాయన్నాను కదా, అందులో ఒకటి అసిస్టెంట్. ఈ అసిస్టెంట్కి సంబంధించి ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో 3 పోస్టులు ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అప్పర్ డివిజనల్ క్లర్క్, ఈ అప్పర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించి నోటిఫికేషన్లో ఓవరాల్గా మనకి 16 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2, దీనికి సంబంధించి 3 పోస్టులు. అలాగే జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, దీనికి సంబంధించి 15 పోస్టులు. లోయర్ డివిజనల్ క్లర్క్ 5 పోస్టులు. అలాగే నెక్స్ట్ మనకి ఫీల్డ్ అటెండెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అని కూడా ఉన్నాయి. ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించి అయితే 8 పోస్టులు, అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 7 పోస్టులు ఉండడం అయితే జరిగాయి. ఓవరాల్గా మనకి 163 దగ్గరగా ఒక 60 నుంచి 70 వరకు పోస్టులు మనకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండే విధంగా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఆ పోస్టుల వివరాలని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఆల్మోస్ట్ ఆల్ నేను అండర్లైన్ చేసిన పోస్టులు అన్నీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి వచ్చేటటువంటి పోస్టులే. సో ఇప్పుడు మనం ఏవైతే ఇప్పుడు అండర్లైన్ చేసిన పోస్టులు అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్, లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అని, అడిషనల్ క్వాలిఫికేషన్స్ అని ఉంటాయి కదా, వాటి వివరాలని స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసిస్టెంట్ పోస్ట్ వివరాలని చెక్ చేద్దాం. సో ఒకసారి ఈ అసిస్టెంట్ పోస్ట్ని అండర్లైన్ చేసి క్వాలిఫికేషన్స్ అనేవి చెక్ చేసినట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే, బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన ఎవరైనా సరే ఈ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్కి అప్లై అయితే చేయొచ్చు. అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లో ఓవరాల్గా ఒక 3 వేకెన్సీస్ మాత్రమే అయితే ఉన్నాయి. సో 3 అని చెప్పి డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. మనకి తక్కువ పోస్టులు ఉన్నా సరే కాంపిటీషన్ తక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే మనకి ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనేది ఉండాలి. దానితోపాటు అడిషనల్గా చూసుకుంటే మనకి టైపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలని చెప్పారు. ఆ టైపింగ్ కూడా మనకి హిందీ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయాలి. అలాగే హిందీలో చూసుకుంటే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేయాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇలా టైప్ చేయడానికి మనకి 10 మినిట్స్ టైం అలాట్ చేయడం జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇవైతే మనకి అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్. అలాగే ఈ అసిస్టెంట్ పోస్టులకు మనలో ఎవరైనా సరే సెలెక్ట్ అయితే దగ్గర దగ్గరగా ఒక 35,000 రూపీస్ అంటే 35,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. అసిస్టెంట్ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం 21 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. ఇదైతే మనకి ఓవరాల్గా ఈ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక నెక్స్ట్ మనం ఇంకొక పోస్ట్ వివరాలు అయితే చూద్దాం. ఆ ఇంకొక పోస్ట్ చూసుకుంటే మనకి యూడీసీ అంటే అప్పర్ డివిజనల్ క్లర్క్. ఆ అప్పర్ డివిజనల్ క్లర్క్ వివరాలు చూస్తే ఇక్కడ మనకి ఒకసారి అండర్లైన్ చేస్తాం చూడండి, అప్పర్ డివిజనల్ క్లర్క్ అని చెప్పి. ఈ అప్పర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్ టోటల్గా 16 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ డివిజనల్ క్లర్క్కి మనలో ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే దగ్గర దగ్గరగా మనకి 30,000 రూపీస్ అంటే 30,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. ఇంకా ఎక్కువ వస్తుంది బట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రాపర్గా అని చెప్పేసి 30,000 అని చెప్పి చెప్తున్నాను. అలాగే మనకి అప్లై అయితే చేసే క్యాండిడేట్కి మనకి దగ్గర దగ్గర ఒక 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు. అలాగే మినిమం ఏజ్ చూసుకుంటే 21 ఇయర్స్ ఉండాలి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అని మెన్షన్ చేశారు. స్పెసిఫిక్గా బీఏ చేసిన వాళ్ళు అప్లై చేయాలి, బీఎస్సీ వాళ్ళు అప్లై చేయాలి, లేదా బీకామ్ వాళ్ళు అప్లై చేయాలని రూల్స్ ఏం పెట్టలేదు. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ అప్పర్ డివిజనల్ క్లర్క్కి అప్లై చేయొచ్చు అని చెప్పారు.
అలాగే టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. క్లర్కే అడిగారంటేనే టైపింగ్ ఉంటుంది. ఆ టైపింగ్ చూసుకుంటే 35 words per minute అనేది ఇంగ్లీష్లో కానీ లేదా 30 words per minute అనేది హిందీలో కానీ వచ్చి ఉండాలన్నారు. ఈ టైపింగ్ మనకి కంప్యూటర్ కీబోర్డ్ మీదే ఈ టైపింగ్ సంబంధించి ఒక 10 minutes టైం అలాట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ ఓవరాల్గా ఎప్పటిషన్ కరెక్ట్ పోస్ట్ వివరాలు అయితే ఇవి మీరు ఎక్కడైతే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మనం డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2కి సంబంధించి ఏవైతే పోస్ట్లు ఉన్నాయో వాటి వివరాలు చూద్దాం. ఇక్కడ ఒకసారి నేను అండర్లైన్ చేశాను చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ 2 అని చెప్పి కనబడుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. అయితే మెయిన్ ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ని కానీ మంచిగా టైపింగ్ అయితే వచ్చి ఉండాలి, ఎందుకంటే మనకి డేటానే ఎంటర్ చేస్తూ ఉండాలి కాబట్టి కంటిన్యూస్గా. సో ఇక్కడ మనకి స్పీడ్ టెస్ట్ నాట్ లెస్ దెన్ 8000 కీ డిప్రెషన్స్ ఫర్ అవర్ అని చెప్పి మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇదైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి సంబంధించిన వివరాలు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఏజ్ లిమిట్స్ చెప్పలేదు, సాలరీ చెప్పలేదు, వేకెన్సీస్ చెప్పలేదు అని డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. అది చెప్తున్నాను చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఓవరాల్గా 5 posts అయితే ఉన్నాయి. మనకి అప్లై చేయడానికి మినిమం 18 years, మ్యాక్సిమం 21 years వరకు అప్లై చేయొచ్చు. శాలరీ అంటారా మనకి 25,000 నుంచి 30,000 వరకు శాలరీ వస్తుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పోస్ట్ వివరాలని చెక్ చేద్దాం. నెక్స్ట్ పోస్ట్ ఏంటి అంటే మనకి జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్. ఈ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ని సంబంధించి నోటిఫికేషన్లో మనకి కాస్త ఎక్కువగానే ఉన్నాయి, దగ్గర దగ్గర ఒక 15 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సెలెక్ట్ అయినట్లయితే మనకి దగ్గర దగ్గర 30,000 rupees వరకు అంటే 30,000 rupees వరకు శాలరీ వస్తుంది. అప్లై చేయడానికి మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు ఉంది ఏజ్. అలాగే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నారు. అయితే ఇంటర్మీడియట్లో అందరూ కూడా అప్లై అయితే చేయలేరు. ఇంటర్మీడియట్లో సైన్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు అంటే ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు స్పెసిఫిక్గా ఈ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ జాబ్కి అప్లై అయితే చేయొచ్చు. తర్వాత డిజేబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు, కానీ మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు, అది స్కిప్ చేసేయండి. ఇక నెక్స్ట్ లో ఎడ్యుకేషన్ క్లర్క్. ఈ లో ఎడ్యుకేషన్ క్లర్క్కి సంబంధించి ఒకసారి మనం చెక్ చేసినట్లయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా ఎవరైనా అప్లై చేయొచ్చు, గ్రూప్స్తో ఎటువంటి సంబంధం అయితే లేదు ఇక్కడ. అలాగే టైపింగ్ అనేది 35 words per minute అనేది ఇంగ్లీష్లో కానీ 30 words per minute అనేది హిందీలో కానీ వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. టైపింగ్ టెస్ట్ని చెక్ చేసే విధంగా ఒక 10 minutes టైం కూడా అలాట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే 7 vacancies ఉన్నాయి. సెలెక్ట్ అయితే మనకి దగ్గర దగ్గర 27,000 rupees వరకు శాలరీ అయితే వస్తుంది. అలాగే అప్లై చేయడానికి సేమ్ యాస్టీజ్ ఈ పోస్ట్ కూడా మినిమం 18 years, మ్యాక్సిమం 27 years. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన పోస్ట్ ఫీల్డ్ అటెండెంట్. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన రిమైనింగ్ 2 posts కూడా ఒకే కేటగిరీకి సంబంధించినవి, బట్ ఎనీవే సపరేట్గా చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించి చూసుకుంటే 8 posts అయితే ఉన్నాయి నోటిఫికేషన్లో. తర్వాత మనకి 10th class పాస్ అయిన ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి మినిమం 18 years, మ్యాక్సిమం 27 years వరకు అప్లై చేసి ఉంటుంది. శాలరీ అంటారా దగ్గర దగ్గర 25,000 rupees వరకు అంటే 25,000 rupees వరకు శాలరీ వస్తుంది ఫీల్డ్ అటెండెంట్కి సంబంధించి. ఇక నెక్స్ట్ మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కూడా 10th class పాస్ అయితే సరిపోతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో చూసుకుంటే మనకి స్పెసిఫిక్గా కొన్ని ట్రేడ్స్ అయితే ఉన్నాయి, బట్ వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ మనం ఓవరాల్గా పోస్టుల వివరాలు అన్నీ కూడా క్లియర్గా అయితే తెలుసుకుందాం అనుకుంటున్నాను, ఇక్కడ మీరు అన్నీ చూడొచ్చు. అయితే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఏదైతే ఈ అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఈ అప్లికేషన్ ఫీజు అనేది మనకి అరౌండ్ 1000 rupees వరకు ఉంటుంది. దీన్ని ఎగ్జామినేషన్ ఫీజు అని చెప్పేసి, టెస్ట్ సెషన్ అని చెప్పేసి ఇలా డివైడ్ అయితే చేశారు. బట్ ఓవరాల్గా మనం ఎగ్జామినేషన్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకుంటే 1000 rupees వరకు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఈ 1000 rupees అప్లికేషన్ ఫీజు మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు పే చేయాలి. మనకి రిమైనింగ్ చూసుకున్న వాళ్ళైతే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు జస్ట్ ఒక 250 rupees అప్లికేషన్ ఫీజుగా పే చేస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి అలాగే మెన్షన్ చేసింది ఏంటంటే జాబ్ లొకేషన్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇండియా మొత్తం మీద ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా సరే చేయాల్సి అయితే ఉంటుందని చెప్పారు. ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఎగ్జామ్ చూసుకుంటే మనకి అయితే హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. వివరాలు అయితే ఓవరాల్గా ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి అయితే ఇది. సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా నోటిఫికేషన్లో ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు, అది కూడా గుర్తుంచుకోండి. ఇక మీకు ఏజ్ లిమిట్స్ అన్ని పోస్టులకు సంబంధించి చెప్పాను, కానీ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే చెప్పలేదు. యాక్చువల్గా వీటి గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఏజ్ రిలాక్సేషన్స్ గురించి, ఎందుకంటే మనకి ఎప్పుడు చూసినా సరే సేమ్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో ఎనీవే ఒకసారి చెప్పాలి కాబట్టి అది కూడా నోటిఫికేషన్లో వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి చెప్తున్నాను. ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years, అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అయితే అవుతుంది.
ఓవరాల్గా మనకి ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉందో మినిస్ట్రీస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడే మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనుకున్నాను ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డీటెయిల్స్ చెక్ చేయాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఏవైతే లింక్స్ అవసరమైతే ఆఫీషియల్ వెబ్సైట్ అవన్నీ అప్లై చేయడానికి లేదా నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఏదైతే పీడిఎఫ్ అయితే ఉందో ఆ పీడిఎఫ్కి సంబంధించినటువంటి లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. అక్కడ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు అర్థమయ్యనుకుంటే లైక్ అయితే చేయండి. అలాగే మరిన్నటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.